దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. అది నిప్పులు కురిపించే వేసవి అయినా వణికించే చలి అయినా సరే కరీంనగర్ కు వచ్చిన వాళ్ళెవరైనా ఏ టైం అయినా సరే ఆ బిజీ షెడ్యూల్ లో కాస్త వీలు చేసుకొని ఆ బాదం మిల్క్ తాగాలని కోరుకుంటూ ఉంటారు. తాగాలని తపిస్తూ ఉంటారు. ఒకవేళ తాగలేకపోతే ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. 1979లో ప్రారంభించినటువంటి ఆ బాదం మిల్క్ సెంటర్ ఈ రోజుకి కూడా వినియోగదారులతో కిటకిటలాడుతూ ఉంటుంది. చాలామంది ఆ బాదం మిల్క్ తాగడానికి ఎందుకు తపిస్తూ ఉంటారు, తాగకపోతే ఏదో కోల్పోయినట్లు ఎందుకు ఫీల్ అవుతూ ఉంటారు, అదే ఐ డ్రీమ్ వీక్షకులకు ఈరోజు మీకు పరిచయం. '79లో కరీంనగర్ రాజీవ్ చౌక్ ఏరియాలో అస్లం మసీద్ అనేటువంటి ఒక ప్రాంతానికి దగ్గరగా మసీద్కి పక్కనే ఓ చిన్న బండి మీద ప్రారంభమైనటువంటి బాదం మిల్క్ 2023 అంటే మనం మాట్లాడుకునేటువంటి సమయానికి కూడా వినియోగదారులతో రద్దీగా ఉంటుంది, ఉండి తీరుతుంది అంటే నమ్మగలరా? ఏదో ఒక అథెంటిక్ టేస్ట్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది కదా. ఆ అథెంటిక్ టేస్ట్ కాంప్రమైజ్ కానటువంటి నాణ్యతే ఈ రోజుకి కూడా తాజ్ మిల్క్ బాదం మిల్క్ సెంటర్ ఎక్కడ ఉంది అని ఎత్తుకునేటట్లుగా చేస్తోంది. ఇంతకీ ఆ బాదం మిల్క్లో ఏముంది అనేటువంటి దాన్ని తాజ్ బాదం మిల్క్ సెంటర్ నిర్వాహకులు అఫన్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ బాదం మిల్క్ వెరీ ఎంత స్పెషల్గా ఉంటుందో తెలిసేటువంటి ప్రయత్నం. చెప్పుకున్నట్లుగానే కరీంనగర్ ని మాత్రమే కాకుండా కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ తాజ్ బాదం మిల్క్ గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంతకీ ఈ బాదం మిల్క్ లో ఏముంది అనేటువంటిది ఇప్పటిదాకా ఒక యాంగ్జైటీ గురవుతున్నారు కదా. లెట్స్ టేస్ట్ ద తాజ్ బాదం మిల్క్. టేస్ట్ చేసి ఎందుకు ఇంత బాగుందో తెలిసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇట్స్ ఆసమ్. సాధారణంగా ఈ యూట్యూబ్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే అది బాగున్నా బాగాలేకపోయినా కూడా వామని చెప్తూ ఉంటారు. ఈ తాజ్ బాదం మిల్క్ని కనుక ఒక్కసారి కనుక టేస్ట్ చేస్తే బరాబర్ ఇచ్చి పడేసిండ్రా భయ్యని మాత్రం మీరు గ్యారెంటీగా కామెంట్స్ పెడతారు. అసలు ఏముంది ఈ బాదం మిల్క్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ హ్యావ్ ద స్మాల్ ఇంటరాక్షన్ విత్ తాజ్ బాదం మిల్క్ సెంటర్ అఫన్ భాయ్. అఫన్ భాయ్, అస్సలాము అలైకుం. ఏంటి అసలు ఈ బాదం మిల్క్ స్టార్ట్ చేయాలన్నటువంటి ఆలోచన మీకు వచ్చిందా, మీ ఫాదర్ కి వచ్చిందా? మా ఫాదర్ కి వచ్చింది. ముందు అయితే ఫస్ట్ మా ఫాదర్ 1979లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత మనం ఇక్కడ లేకుండే పక్కకి ఉండే మా షాప్. దాని తర్వాత మెల్లమెల్లగా మనం ఇక్కడ వచ్చినాం. ఇక్కడ వచ్చినాక 1979 నుంచి మా ఫాదర్ కంటిన్యూస్గా ఇట్లానే నడిపిస్తుండే. దాని తర్వాత మా ఫాదర్ తర్వాత నేను మా అన్నయ్య కలిసి షాప్ని నడిపిస్తున్నాం. ఇంకా దీంట్లో ఏం అలాంటి ఫ్లేవర్స్ ఉండయి, న్యాచురల్ మిల్క్ ఉంటుంది దీంట్లో. ఇంకా దీంట్లో కాజు, బాదాం, పిస్తా, ఇలైచి, చిరంజీ, షుగర్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఏం ఫ్లేవర్స్ మన హైదరాబాద్ నుంచి నేను కరీంనగర్ వస్తున్నానని చెప్పి మా దోస్తాన్ సైకిల్ మొత్తం నడిస్తే బరాబర్ నువ్వు ఖచ్చితంగా తాజ్ మిల్క్ సెంటర్కి పోవాలని చెప్పి చెప్పిండ్రు. ఏమే సార్ ఇట్లా ఇంత క్వాలిటీ ఉంది అసలు దీంట్లో? మనం ఏం కాంప్రమైజ్ చేయం, ఏం క్వాలిటీ యాడ్ చేయడంలో ఏం కాంప్రమైజ్ చేయం. మనం కస్టమర్స్కి మొత్తం సాటిస్ఫాక్షన్ ఇస్తాం. ఇంతమంటే 40 రూపీస్ ఇస్తున్నామంటే వాడు మన వాళ్ళు మొత్తం వాళ్ళు ఏది అవుతారు, సాటిస్ఫై అవుతారు. ఇంకా ఏంటిదంటే మనం అంత రెస్పెక్ట్ ఇస్తాం. మంచి అట్లా మనది ఉంటుంది అట్లా. ఇంకా ఏంటంటే మనం ఇంకా న్యాచురల్ ఉండదు. ఈ మషిన్స్ ఏమి ఉండదు మా దగ్గర మొత్తం హ్యాండ్ మేడ్. ఇంకా మిల్క్ కూడా ఏం మషిన్స్లో ప్రిపేర్ అవ్వదు. మొత్తం స్టిక్స్ కింద పడి అది ఉంటుంది కదా న్యాచురల్ స్టిక్స్ చేసి మొత్తం ఫైర్ చేసి దాంట్లో ప్రిపేర్ చేస్తాం. ఇంకా మనది లీటర్స్ ఆఫ్ మొత్తం
ఎక్కువ ఎక్కువ ప్రిపేర్ చేస్తే మంచిగా ప్రిపేర్ అవుతుంది అది. కొంచెం ప్రిపేర్ చేస్తే అట్లా ఇట్లా బాదానికి ప్రిపేర్ అవ్వదు. అంటే లీటర్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ లీటర్స్ ప్రిపేర్ చేస్తే అట్లా. కరీంనగర్ రాజీవ్ చౌక్ లో ఎంతమంది పబ్లిక్ ఉన్నారు? కరీంనగర్ రాజీవ్ చౌక్ పక్క కొట్టే ఉన్నటువంటి మన తాజ్మిక్ బాదం మిల్క్ సెంటర్ కూడా అంతే మంది పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడే ఇట్లా ఉన్నదంటే సమ్మర్ లో ఇంకా బాగుంటుంది కదా. సమ్మర్ లో ఇంకా బాగుంటుంది, హెక్టిక్ ఉంటుంది. అంటే సమ్మర్ లో మనకి అట్లా ఎక్కువ అల్లటం వల్ల అంటే ఫుల్ పబ్లిక్ ఉంటుంది. మనకి కౌంటింగ్ లో కూడా అంత మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అట్లా ఇంకా ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోతుంది, మనకు అది అవుతుంది. ఇంకా ఏంటంటే దీంట్లో ఇంకా మాకు ఏం వేరే బ్రాంచ్లు లేవు, ఇది ఒకటే బ్రాంచ్ ఉంది. అందుకని మొత్తం ఒకటే. ఇంకా ఫ్యాక్టరీ కూడా మాది ఇంకట సంధిలోనే ఉన్నది, దాంట్లోనే మనం స్పాట్గా ప్రిపేర్ చేస్తాం, తొందరగా తీసుకొని వచ్చేస్తాం. అచ్చూరితోటే మొత్తం అయిపోతుంది, అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. అంత అంటే చెప్పని చేసుడే ఉండాలి. ఆన్ రికార్డ్ ఒక ఫార్ములా అయితే చెప్పకూడదు, కానీ ఒక సక్సెస్ ఫార్ములా అయితే ఖచ్చితంగా చెప్పాలి. 1979 లో ఇదే ప్లేస్ లో, అంటే దీనికి కొంచెం పక్క పొంటి ఉన్నట్టు స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కదా. 1979 నుంచి 2023 వరకు కస్టమర్స్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నారు తప్పితే ఎక్కడ తగ్గట్లేదు. ఏంటి సక్సెస్ ఫార్ములా? అది ఏంటంటే మనం తక్కువ ప్రైస్ లో పెట్టినాం. ఫస్ట్ అయితే 1979 లో మనం మా ఫాదర్ 3 రూపీస్ 4 రూపీస్ లో పెట్టారు ముందు. ఓకే, అంటే మొత్తం మాకి మార్జిన్ ఏం రాకుండే, కానీ కస్టమర్స్ కి సాటిస్ఫాక్షన్ చేసారు మా ఫాదర్. దాని తర్వాత 4 రూపీస్ నుంచి 10 రూపీస్ చేశారు. 10 రూపీస్ మనం 10 ఇయర్స్ కంటిన్యూ చేసినాం. టెన్ రూపీస్ లో అంటే మాకు ప్రాఫిట్ ఏం లాగపోతుండే. దాని తర్వాత మళ్ళీ 20 రూపీస్ లో 7 ఇయర్స్ కంటిన్యూ చేసినాం. దాని తర్వాత 30 రూపీస్ చేసినాం, అది కూడా ఎక్కువ అంటే 7 ఇయర్స్ 6 ఇయర్స్ కంటిన్యూ చేసినాం. దాని తర్వాత 40 రూపీస్ మనం ఈ ఇయర్ చేసినాం. ఏంటిదంటే కస్టమర్స్ కి ఎక్కువ అది పైసలు మాకు మార్జిన్ తక్కువ ఉంటుంది, కానీ కస్టమర్స్కి మనం క్వాలిటీ మంచిగా ఇస్తాం. రైట్, విన్నారు కదా, వ్యాపారం అంటే లాభం మాత్రమే కాదు కస్టమర్స్ని కూడా చాలా ప్రేమతో తీసుకోవటం అనేటువంటిది వాళ్లకు కావాల్సింది. ప్రముఖ ఉర్దూ కవి గాలిబ్ ఒక మాట అంటారు, తుమ్ జహా భీ జావో ఆప్ లేనా ఔర్ దేనా ప్యార్ ఔర్ మొహబ్బత్ అని. అదే సూత్రాన్ని పాటిస్తున్నారు కరీంనగర్లో తాజ్ బాదం మిల్క్ నిర్వాహకులు. క్వాలిటీ ఎక్కడ రాజీ పడకుండా ఆరోగ్యంతో పాటు ప్రేమను కూడా వినియోగదారులు ఇవ్వడమే తమ వ్యాపార సీక్రెట్ అని చెప్పి అంటున్నారు. సో ఇది తాజ్ బాదం మిల్క్ యొక్క చరిత్ర. ఏది ఏమైనప్పటికీ ఈసారి ఎప్పుడైనా మీరు కనుక కరీంనగర్ కనుక వస్తే ఖచ్చితంగా రాజీవ్ చౌక్లోని తాజ్ బాదం మిల్క్ సెంటర్కి వచ్చి చాలా అద్భుతమైన నాణ్యమైనటువంటి తాజ్ బాదం మిల్క్ తాగి తాగటం మాత్రమే కాకుండా అఫన్ భాయ్ వాళ్ళ ప్రేమను కూడా తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.